నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. దాదాపుగా 1500 సంవత్సరం ఒకసారి పుష్యమి నక్షత్రం రోజు గురువారం రావడం, దాన్ని గురు పుష్య యోగంగా భావిస్తారు జ్యోతిష్యంలో. దీని సందర్భంగా ఒక 4 రాశుల వాళ్ళకి అద్భుతాలు జరగబోతున్నాయి. దీన్ని ఎవరైతే నమ్మకంగా నేను చెప్పిన పాయింట్స్ని, కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను, దాన్ని కరెక్ట్గా మీరు ఫాలో అప్ చేసుకోగలిగితే మీరు లైఫ్లో అసలు మనకి ఇది జరగదు, మన వల్ల కాదు, మనకు అవ్వదు, మన జీవితం ఇంతే, ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తుంది ఒకటే, నేనైతే భగవంతుడిని కాదు, కాకపోతే శాస్త్రం మాత్రం భగవంతుడి ద్వారానే వచ్చిన విషయం మర్చిపోవద్దండి. సో శాస్త్రాన్ని పరిగణించిన వాళ్ళు, శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. మనకు గోచార ప్రకారం బుధుడు కన్యలో ఉన్నాడు, రవి సింహంలో ఉన్నాడు, చంద్రుడు కర్కాటకలో ఉన్నాడు, శని మకరంలో ఉన్నాడు. చూడండి, మెయిన్ మెయిన్ వాళ్ళు వాళ్ళు ఒక హౌస్లో ఉండడం అనేది కూడా ఈ యొక్క గురు పుష్య యోగానికి ఒక మంచిగా ఊతమిస్తుంది. ఈ రాసులకి ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది వాళ్ళ జీవితంలో. చాలామంది అనుకుంటారు నాకు జరగదు, నాకు నా వల్ల కాదు, నాకు ఇది ఇంతే, నా లైఫ్ ఇంతే అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. ఎప్పుడు ఏ రకంగా మార్పు చెందుతుంది మనం చెప్పలేము, కానీ మన జన్మ జాతకంతో పాటుగా గోచారం మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మన దగ్గరికి శ్రీనివాసరావు అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు. ఆయన రోహిణి నక్షత్రం పుట్టాడు, వృషభ రాశి, అదేవిధంగా మిథున లగ్నంలో పుట్టాడు. ఆయన వయసు దాదాపుగా 53 సంవత్సరాలు. ఆయనకి ఒక 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సార్, నేను 45-46 ఏళ్ళ వరకు కూడా ఏకచక్రాధిపతిగా ఉన్నాను, మంచి డబ్బు, మంచి హోదా, పేరు, నేను ఏం చెప్తే జరిగేది. ఇప్పుడు టోటల్గా డ్రాగ్ అయిపోయినాను. ఎందుకు? అప్పుడు కూడా నా పేరు శ్రీనివాసరావే కదా అనే ఒక పాయింట్తో వచ్చాడు. నేను మనం చెప్తూ ఉంటాం కదా జ్యోతిష్యంతో పాటుగా సంఖ్యాశాస్త్రం కూడా చెప్తాను, పేరు ఎలా ఉండాలి, పేరులో ఉన్న సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఆ పేరు ఎలా సంతకం చేయగలగాలి, ఎటువంటి వాస్తులో ఉండాలి, ఇవన్నీ క్లారిటీగా ఇస్తూ ఉంటారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం వచ్చి కలిశాడు. నేను చెప్పాను, సంఖ్యాశాస్త్రం వేరు, జ్యోతిష్యం వేరు కాదు, రెండు కలిస్తేనే వచ్చేటువంటి పరిహార మార్గమే పర్ఫెక్ట్గా వ్యక్తి జీవితానికి ఉపయోగపడుతుంది. ఆయన దశ ఏమో శనిదశ స్టార్ట్ అయింది, శనిదశ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అయింది. ఆ శని ఏమో లగ్నం నుంచి తీసుకుంటే ఆయనకి 11వ స్థానంలో ఉన్నాడు. 11 లాభం కదా సార్, మా అయ్యవారు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాడు సార్ అంటే, ఒక్కొక్కరు ఒక రంగం చెప్తారు, మనం ఏం చేయలేం కదా, ఈ శాస్త్రం ఒక సొత్తు కాదు కదా. సో వాళ్ళకి నచ్చింది ఆయన చెప్పాడు, కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్తా. 11 లాభస్థానం అయినా కూడా ఆ లాభస్థానం పొందడానికి కొన్ని అర్హతలు, కొన్ని స్థానాలకు ఉంటేనే అది నిలబడుతుంది. ఇప్పుడు ఒక సీఎంగా నిలబడాలి అంటే ఎమ్మెల్యేలందరూ గెలవాలి, ఆయన ఒకటే నేను సీఎం అనుకుంటే అయిపోతుందా? ఆయన ఒకటి గెలిస్తే సీఎం పదవి వస్తుందా? మిగతా వాళ్ళందరూ కూడా గెలిస్తేనే, వాళ్ళందరూ ఓటేస్తేనే ఆయన సీఎం అవుతాడు. 11వ స్థానం లాభస్థానం అయినా కూడా ఆ లాభస్థానాన్ని కమాండ్ చేసేటువంటి స్థానాలు, ఇతరత్ర స్థానాలు ఉంటాయి జాతకంలో, అవి కూడా సహకరించినప్పుడే నీకు లాభం అనేది వస్తుంది, లేకపోతే నష్టపోతావు, కష్టపడతావు. ఆ దశ లాభ దశ కాదు, నష్టాలు తెచ్చే దశ, ఇది అర్థం చేసుకోవాలి. అందుకే నేను చాలామంది చెప్తూ ఉంటా, మీరు సింపుల్గా ఉండద్దండి, ప్రాబ్లం వస్తూ ఉందంటే మనకెందుకు ఇంత నెగిటివ్ వస్తుందంటే ఇమ్మీడియట్గా చెక్ చేసుకోండి జాతకాన్ని, పేరుని సరిచేసుకోండి. ఆయన పేరు శ్రీనివాసరావు పేరు, నేను ఎంత చాలాసార్లు చెప్తాను, శ్రీనివాసులు, రావులు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, లేకపోతే ఎల్యుతో పేరు ఉండాలి, ఆంజనేయులు, ఇలా పేరు అంటేనే చాలా కేర్ తీసుకోవాలి. పేరుని సరిచేసుకోవడానికి 4 శాస్త్రాలు కావాలి, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ. మరి ఇవేవి తెలుసుకోకుండా నేను ఆ రాశిలో పుట్టా, నేను ఈ నక్షత్రంలో పుట్టా, నేను ఎలా అవుతానా, అలా అవుతానంటే ఎలా అవుతారు? ముందు మీ పేరు సరి చేసుకోవాలి, తర్వాత మీ జన్మ జాతకం చెక్ చేసుకోవాలి, తర్వాత గోచార ప్రకారం ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే లైఫ్లో అద్భుతాలు చూస్తారు అని చెప్పి ఆయన కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చాను. పేర్లు కొన్ని దేవాలయాలకు వెళ్ళమని చెప్పాను, రాహుకేతు ఒకటి పూజ చేసుకోవాలని చెప్పాను. ఎందుకంటే కొన్ని కొన్ని ఖచ్చితంగా చేసి తీరాలి, చేస్తేనే మీరు పూర్తి స్థాయిలో మార్పుని, ఒక సక్సెస్ని చూస్తారు, లేకపోతే ఇబ్బందులు పాలవుతారని చెప్పడం తర్వాత ఇదంతా మందికి తీసుకుని 2 ఇయర్స్ అవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాను సార్, నేను నిజంగా అసలు ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు, ఈ రోజుకి కూడా నేను పేరు రాస్తున్నా అంటాడు. ఆయన వయసు 53 ఏళ్ళు అండి, ఈ రోజు కూడా పేరు రాస్తాడు ఆయన. అంటే సంఖ్యాశాస్త్రంలో పేరు రిటర్న్ థెరపీ ఇస్తానమాట నేను. సో అది రాస్తున్నానని చెప్పాడు అర్థం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏ వ్యక్తి అయినా సరే సక్సెస్ అవ్వడం అనేది
ఎంత స్వతహాగా వచ్చేస్తుందో నష్టం అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. దాని నుంచి బయటకు రావడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ బయటకు రావాలంటే మాత్రం శాస్త్ర సహాయం కావాలి, అందులో డౌట్ లేదు. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, ముఖ్యంగా నేను చెప్పేటువంటి రాశులు మేషరాశి, మిథున రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, నాలుగు రాసిన వాళ్ళకి గురు పుష్య యోగం వల్ల ఒక మంచి అద్భుతమైనటువంటి సక్సెస్ని మీరు లీడ్ చేస్తారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఈ యొక్క వీళ్ళు మాత్రమే కాదు, రిమైనింగ్ వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవ్వచ్చు సక్సెస్. అది ఎలా ఏంటి, మీకు ఇన్ కేస్ మీకు పర్సనల్గా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్ చూసి వదిలేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ. అంతేకాదు కామెంట్ కూడా చేయండి, నేను తప్పు చెప్తున్నానా రైట్ చెప్తున్నానా, మీకు అర్థమవుతుందా అవ్వట్లేదు అసలు ఏంటి, ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.